మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించి. రకరకాల సమస్యలు చూస్తున్నాం, పంటికి సంబంధించి కానీ, హెయిర్ కి సంబంధించి కానీ, స్కిన్ కి సంబంధించి కానీ. సో ఇలాంటి సమస్యలకు పార్థ డెంటల్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే ట్రీట్మెంట్స్ లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ యా కల్పన గారు. సో ఫస్ట్ మన డెంటల్ సమస్య గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో చిన్న పిల్లల్లో కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం, చిన్నప్పుడే పళ్ళు పుచ్చిపోవడము అలాంటివి చాలా చాలా రకాల సమస్యలు చూస్తున్నాం పంటికి సంబంధించి. సో క్లిప్స్ కూడా వేస్తున్నారు, అసలు చిన్నపిల్లలకి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చిన్నప్పటి నుంచే చేయొచ్చా? ఎస్, ఇప్పుడు చాలామంది ఫస్ట్ పుచ్చిపోవడం అన్నారు మీరు. సో పిల్లలకి పళ్ళు పుచ్చిపోతుంటే ఎలా కేర్ తీసుకోవాలి, పాలపళ్ళు ఊడిపోతాయి మళ్ళీ పర్మనెంట్ టీత్ వస్తాయి కదా, ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదా అని డౌట్ ఉంటుంది పేరెంట్స్కి. 100% చేయించాలి. ఎందుకు చేయించాలి అంటే పాలపళ్ళలోనే ఇన్ఫెక్షనే కాబట్టి పాలపళ్ళు అనేవి తొందరగా ఊడిపోవు, 13 సంవత్సరాలు నోట్లో ఉంటాయి. సో 13 సంవత్సరాలు నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని ఉంచడం కరెక్ట్ కాదు కాబట్టి చిన్నపిల్లల్లో పళ్ళు పుచ్చిపోతున్నా విరిగిపోతున్నా వెంటనే ట్రీట్ చేయించాలి. దానికి చాలా సింపుల్ టెక్నిక్ ఉందండి. అంటే మీరు రోజు బ్రష్ పేరెంట్స్లు ఇద్దరులో ఎవరో ఒకరు చేస్తుంటే పిల్లల పళ్ళపైన ఒక నల్లటి మచ్చ కానీ ఒక చిన్న రంధ్రం కానీ ఎప్పుడు ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతుంది, అప్పుడు వెంటనే ఐడెంటిఫై చేసి మీరు ట్రీట్మెంట్ చేయగలిగితే కేవలం 5 నిమిషాల్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకు ఈ సమస్య పెరిగిపోతుంది అంటే మీరు టైంకి తీసుకురావట్లేదు, అవి 5-6 పళ్ళు అయిపోయి లేదా 2-3 పళ్ళు బాగా లోతుగా ఆ రంధ్రం అయిపోయి పిల్లలు నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకురావడమో యాంటీబయాటిక్స్ లాంటివి వేసి పిల్లల్ని అక్కడికక్కడ సర్ది పుచ్చడమో చేస్తున్నారు. అలా చేయకూడదు, వెంటనే తీసుకొస్తే సమస్య ఆగిపోతుంది. రెండోది ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి డెవలప్ అవుతున్నాయి అనుకోండి, మనం 7 సంవత్సరాల నుంచి పిల్లల చిరునవ్వు మీద ఫోకస్ ఉంటాం, ఎలా నవ్వుతున్నారు, మంచిగా నవ్వుతున్నారా, సందులు వస్తున్నాయా, పెద్దగా అయ్యాక బాగా కనపడతారా లేదా అనే భయం పేరెంట్స్లో ఉంటుంది. సో మనకి 13-12 ఇయర్స్ వచ్చాయనుకోండి మొత్తం పాలపళ్ళు అనిపోయి పర్మనెంట్ టీత్ నోట్లోకి వచ్చేస్తాయి, అది రైట్ ఏజ్ క్లిప్లు పెట్టించడానికి. భయం ఏంటి, నొప్పి పెడుతుందేమో, క్లిప్పుల ట్రీట్మెంట్లో నొప్పి ఉండదు, ఫుడ్ ఏమైనా మార్చాలేమో, ఏ ఫుడ్ మార్చక్కర్లేదు, మీరు రోజు ఏం తింటున్నారో అవే పిల్లలు తినచ్చు, చదువుల మీద ఫోకస్ తగ్గుతుందేమో, ఏం తగ్గదు, పర్ఫెక్ట్ చదువుకోవచ్చు. ఎందుకంటే నొప్పి అనేది అక్కడ ఉంటే కదా మీకు ఫోకస్ తగ్గడానికి, నొప్పి అనేదే ఉండదు క్లిప్పుల ట్రీట్మెంట్లో, అది కేవలం మెకానికల్ ట్రీట్మెంట్. 2-3 సంవత్సరాల ట్రీట్మెంట్ ఉంటుందేమో, ఏముండదండి, 12 నెలల నుంచి 18 నెలల్లో మీ ట్రీట్మెంట్ పూర్తి అయిపోద్ది. చిన్న బిడ్డలకి ఎముకలు ఎదుగుతూ ఉంటాయి కాబట్టి తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నపిల్లలకు మాత్రమే కాదు, టీనేజ్ పిల్లలకు మాత్రమే కాదు, 20లో 30లో 40లో ఉండే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా క్లిప్పులు పెట్టించుకుని వాళ్ళకు ఉండే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, దొంతుపళ్ళు అనే లోపాన్ని అలా కరెక్ట్ చేసుకోవచ్చు, బ్యూటిఫుల్గా ఉండొచ్చు. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారండి, ఒక కాల్ తీసుకుందాం. సునీత గారు ఉన్నారు గూడూరు నుంచి. సునీత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో సునీత, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. యా నమస్తే. మా పాపకి చుండ్రు ఉంది. ఓకే, చుండ్రు ఉంది మా పాపకి. ఎంత ఏజ్ మీకు? బాగా పోవడం లేదు, ఏం చేసినా పోవట్లేదు, ఏమైనా సలహా ఇస్తారా అని చెప్పి. చుండ్రు ఉండే వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చుండ్రుని మీరు అశ్రద్ధ చేస్తే జుట్టు రాలిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది, చుండ్రు అనేది ఏదో తెల్ల పొట్టు అని అందరూ దాని వాడుక భాషలో చెప్తారు, నాకు తెల్ల పొట్టు వచ్చింది అని. చుండ్రు అనేది ఇన్ఫెక్షన్, దాన్ని వదిలిపెడితే అలా పెరుగుతూనే పోతుంది, అదే పెరిగింది కదా అని జుట్టు వరకే ఉండదు, చెవుల్లోకి కూడా వస్తుంది కొంతమందికి, దానివల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ అవ్వడము, చెవుల్లో పుళ్ళు పడడం లాంటివి జరుగుతాయి. చుండ్రు వల్ల ఇంకొక ఇబ్బంది ఏంటంటే జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు, మొహం మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడడం, రెండోది పింపుల్స్ వచ్చే అలవాటు ఉందనుకోండి, పేషెంట్ స్కిన్ ప్రోన్ ఉందనుకోండి పింపుల్స్కి, చుండ్రు ఉండే వాళ్ళకి ఇంకా పింపుల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి, అలాగే వీపు మీద కూడా చుండ్రు అంతా పడి చిన్న చిన్న పొక్కులుగా రావడం లాంటివి ఉంటాయి. చుండ్రుని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవన్నీ సమస్యలు ఉంటాయి. చుండ్రు ఉండే వాళ్ళందరూ కూడా ఇంకో తప్పేం చేస్తుంటారంటే ఓవర్ ద కౌంటర్ షాంపూలు తెగ మారుస్తూ ఉంటారు, అలా మార్చడం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. చుండ్రుకి కిటకనజోల్ అనే కంటెంట్ ఉండే షాంపూ వాడాలి, దాంతోపాటు హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ చేస్తారు. అది చేసుకోవడం వల్ల క్లినిక్లో ఈ చిన్న ట్రీట్మెంట్, ఇంట్లో షాంపూ మార్చి రెండు కాంబినేషన్, అది న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకుంటే, మనకి న్యూట్రిషనల్ లోపం వల్ల డైటింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా చుండ్రు ఉంటుంది, మనకి చుండ్రు అనేది తగ్గిపోతుంది. అమ్మ గూడూరులో కూడా పార్థ డెంటల్ ఉంది, స్కిన్ అండ్ హెయిర్ ఉంది, స్క్రీన్ మీద ఒకసారి నెంబర్ కనిపిస్తుంది కదా, మీరు పాపను తీసుకురండి, చుండ్రు పెద్ద సమస్య కాదు, మనం కరెక్ట్గా ప్రాపర్గా దాన్ని అటెండ్ చేస్తే చాలా సింపుల్ ప్రాబ్లం అది.
మరో కాలర్ హైదరాబాద్ నుంచి నరేంద్ర గారు లైన్ లో ఉన్నారు. నరేంద్ర గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు నరేంద్ర గారు, సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ చెప్పండి సార్, గుడ్ ఈవినింగ్. మేడం, ఇది దంతాల సమస్య అండి. నాకంటే ప్రాబ్లం అంటే తెలియదు, 5 వరుసలు ఉన్న పనులన్నీ ఒక్కొక్కటి బై బై మామూలుగా పోతున్నాయి మేడం. రైట్, ఇది బర్నింగ్ ప్రాబ్లం అండి. చాలా మందికి ఏంటంటే ఒక్కొక్క పన్ను లూజ్ అయిపోయి పడిపోతుంటది. ఎందుకు పడిపోతుందో తెలీదు, నొప్పి రాదు. అసలు మనకి అది ఎందుకు లూజ్ అవుతుందో అర్థమవుదు. కొన్ని నొప్పి పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, నొప్పి పుట్టదు, ఏం పుట్టదు, అవి లూజ్ అవుతుంది, చిగురు కిందకి పోతా ఉంటది. ఒక 5 డే చూస్తే పళ్ళు జరుగుతూ ఉంటాయి, ఇంకొక నెల గడిచేసరికి ఆ పన్ను కదులుతూ ఉంటుంది. దాన్ని ఎలా గట్టిపరచుకోవాలో తెలియదు. దీన్నే చిగుళ్ళ సమస్య అంటారండి. చిగుళ్ళకి సంబంధించిన జబ్బు ఇది. ఇది డేంజరస్ కూడా. ఎందుకు అంటే నొప్పి ఉండదు, కానీ ఒక పాయింట్ వచ్చేసరికి మన పళ్ళు లూజ్ అయిపోవడం కనపడతా ఉంటుంది, పళ్ళు రాలిపోవడం కనపడతా ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. చాలా మందికి చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంటుంది చూడండి, అది చిగుళ్ళ సమస్య కదా, మనం సీరియస్గా తీసుకోవాలి దాన్ని. అలాగే చిగురు కిందికి జారిపోతుంది, మెత్తబడిపోతున్నాయో మనకి పళ్ళు చూసుకుంటే తెలుస్తుంది. చిగుళ్ళు గట్టిగా ఉండి ఫర్మ్గా ఉంటే ఎలా ఉంటుంది, అద్దంలో చూసుకుంటే కిందికి వెళ్ళిపోవడం, మెత్తబడిపోవడం కనిపిస్తుంది, చిగురులో చీమ్ వస్తుంటుంది. అలాగే మాట్లాడుతుంటే మధ్యాహ్నం కల్లే స్మెల్ స్టార్ట్ అయిపోద్ది నోట్లోంచి పొద్దున్న మీరు బ్రష్ చేసినప్పటికీ కూడా. ఏదైనా తింటుంటే పళ్ళు సలుపులు వస్తున్నట్టు అనిపిస్తుంది, అద్దంలో చూసుకుంటే పళ్ళు క్లీన్గా ఉన్నట్టు కనపడతాయి. ఇవన్నీ మార్పులు నోట్లో కనపడితే చిగుళ్ళ జబ్బది. ఆ టైంలో డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, ఫస్ట్ మంచి చెప్తున్నారు, నోట్లో ఇన్ఫెక్షన్ లేకుండా నోటిని క్లీన్గా పెట్టుకోవచ్చు. సెకండ్ మంచి, పళ్ళు లూజ్ అయిపోకుండా పడిపోకుండా ఆపచ్చు. మూడో మంచి ఏంటంటే నోట్లో ఇన్ఫెక్షన్ నోట్లో వరకే ఉండదు. అది మీరు అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు మనకు తెలియకుండానే మన జబ్బును మన శరీరంలోకి లోపలికి పంపించుకుని లోపల ఉండే హార్ట్కి, కిడ్నీస్కి, లంగ్స్కి, తలకి అంటే బ్రెయిన్కి ఈ ఇన్ఫెక్షన్ మనమే స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాం కేవలం నెగ్లిజెన్స్ వల్ల. సో ఫస్ట్ నేను ఫోర్మోస్ట్ ఏంటంటే నోట్లో ఎటువంటి మార్పు కనిపించినా ట్రీట్ చేయించుకోండి, పళ్ళు రాలిపోవడం ఆగిపోతుంది. సార్ మీ కండిషన్లో ఏంటంటే ఆల్రెడీ పళ్ళు కదలడం మొదలైపోయింది, సో ఏం చేయాలి? మిగతా గట్టిగా ఉండే పళ్ళు ఊడిపోకుండా వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇన్ఫెక్షన్ తీసేసి కదులుతున్నాయి కదా మేడం, ఆ పళ్ళని ఏం చేస్తారు? బాగా కదిలిపోతున్న పళ్ళని తీసి మరుసటి రోజుకల్లా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చేయండి. ఫిక్స్డ్ పళ్ళు చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం. ఈరోజు మీరు కదులుతున్న పన్నుతో వస్తే అది తీసేసి అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూని పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సార్ మీరు ఏదైనా మీరు ఒకసారి రావాలి సార్, మిమ్మల్ని చూస్తే కానీ మరింత క్లియర్గా మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఒక్కసారి శ్రమ అనుకోకుండా రండి. మీకు షుగర్ ఎలాంటివి ఏమైనా ఉంటే మీరు లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్తో పాటు మీరు వాడుతున్న మందుల ప్రిస్క్రిప్షన్ తీసుకుని వచ్చేస్తే వెంటనే ట్రీట్ చేస్తాం. రిజల్ట్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా తినగలుగుతారు ట్రీట్మెంట్ తర్వాత మీరు. ఓకే, మరో కాలర్ కొత్తగూడెం నుంచి నాగేశ్వరరావు గారు మాట్లాడండి. నాగేశ్వరరావు గారు డాక్టర్ గారితో. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. ఇది నాకు పై దంతం, 2 దంతాల మధ్యలో పిచ్చింగ్ అన్నారు మేడం. ఓకే, అది రంధ్రంలా చేశారు, దానికి సిమెంట్ కూడా పెట్టారు మేడం మన పార్థ హాస్పిటల్ కొత్త కూడా ఉంది. రైట్, అది ఒకసారి పెడితే పోయింది, మళ్ళీ పెట్టినా మళ్ళీ ఊడిపోయింది మేడం. ఎన్నో రోజులు ఉండట్లేదు, అది ఇబ్బందిగా ఉంది మేడం. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకసారి ఏంటంటే ప్లగర్ కస్పులు అంటారు, అంటే పైన పళ్ళు కింద పళ్ళు ఇలా కూర్చుంటాయి కదా మనకి, ఈ పక్కన ఈ ఫిల్లింగ్ అనేది మనకి రంధ్రం అనేది కరెక్ట్గా ఈ కాంటాక్ట్ ఏరియాలోని పడింది అనుకోండి, మనం ఇలా పన్ను పన్ను క్లోజ్ చేసుకున్నప్పుడల్లా ప్రెషర్ బిల్డప్ అయ్యి ఆ ఫిల్లింగ్ ఊడిపోతూ ఉంటుంది. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది సార్. దానికి చక్కగా రూట్ కెనాల్ చేయించుకుని పైన క్యాప్లు పెట్టించుకోండి. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అది, మీరు బద్దాగా ఊడిపోతుంది అక్కడ, మళ్ళీ ఆహారం వెళ్తుంది, మళ్ళీ మళ్ళీ పుచ్చిపోతుందేమో అని భయం ఉండదు. మనం టెంపరీగా మనకి ట్రీట్మెంట్ వర్కౌట్ కావట్లేదు అనుకున్నప్పుడు పర్మనెంట్ ఆప్షన్ చూసుకోవాలి. దానివల్ల అంటే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. పళ్ళు పుచ్చిపోతుంటే యాజ్ ఎ సెడ్ బిఫోర్ వెంటనే డాక్టర్ దగ్గరికి రండి ప్లీజ్. ఎందుకంటే పళ్ళు ఒక్క పన్నులో రంధ్రం అయ్యి మీరు వదిలిపెడితే మీరు 3 నెలలు గడిచేసరికి ఇంకో పన్నులో రంధ్రం చూస్తారు, 1 సంవత్సరం గడిచేసరికి 4-5 పళ్ళల్లో రంధ్రాలు చూస్తారు. మీరు 4-5 పళ్ళకి రంధ్రాలు అయిపోయి పళ్ళు పుచ్చిపోయి 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకునే కన్నా ఒక్క పన్నులో రంధ్రం పడిన వెంటనే అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ఒక్క పన్నుతోనే ఆగిపోతుంది. నోట్లో ఏ సమస్య అయినా, పుచ్చిపోయిన పళ్ళు కావచ్చు, పుళ్ళు కావచ్చు, చిగుళ్ళ సమస్య కావచ్చు, ఒక్క దగ్గర వచ్చి ఒక్క దగ్గర ఆగదు మీకు, మొత్తం నోట్లో అంతా అది మెల్లిగా పాకుతూ తినేస్తూ పాకుతూ తినేస్తూ ఉంటుంది. నోటిలో ఉండే జబ్బులకి ఇది ఒక చెడు లక్షణం. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే అవేర్నెస్ ప్రోగ్రాంలో పద్దాక మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం మేము అన్ని దాని సమస్యలు చెప్పి. ఎందుకు అంటే
స్టార్టింగ్ లోనే మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒకటి మన ఆరోగ్యం పాడవదు, రెండు ట్రీట్మెంట్ ఫాస్ట్ గా అయిపోతుంది, మూడోది ఎక్కువ సిట్టింగ్స్ లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా కూడా మన హెల్త్ ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మరో కాలర్ ప్రకాశం జిల్లా నుంచి కొండలరావు గారు లైన్ లో ఉన్నారు. కొండలరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. మేడం, నాకు బాగా హెయిర్ హెయిర్ లైట్ గా రానిపోవడం, చుండ్రు ఎక్కువ అవుతుంది మేడం. ప్రస్థానం చేసిన వన్ టూ డేస్ లో బాగా చుండ్రు సార్. అర్థమైంది సార్. ఇప్పుడు మీకు బాగా చుండ్రు ఉంది అని మీరు చెప్తున్నారు చూడండి, అదే మీ హెయిర్ రాలిపోవడానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉంటుంది సార్. చుండ్రుని మనం కంట్రోల్ చేసుకుంటా ఉంటే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ ఆల్రెడీ చాలా పోయింది అనుకోండి, హెయిర్ కి కూడా చిన్నపాటి ట్రీట్మెంట్ ఉంటుంది, పిఆర్పి అని చెప్పి. దాన్ని చేసుకోవడం వల్ల ఏదైతే జుట్టు ఫస్ట్ జుట్టు రాలడం ఆగిపోతుంది, స్విచ్ ఆపరేట్ ఆగిపోతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. మీరు అసలు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, కాకపోతే ఒకసారి వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, తప్పలేదు. అందరూ ఏంటంటే మనకు చుండ్రు తగ్గిపోయింది కదా, మరి ఆటోమేటిక్గా జుట్టు దాని అంతటా అదే పెరగాలి కదా, మళ్ళీ ఎందుకు పెరగదు, దానికి ఎందుకు సపరేట్గా ట్రీట్ చేయించుకోవడం అనే క్వశ్చన్ నేను రోజు వింటాను. ఎందుకు అంటే మనం చాలా సంవత్సరాలుగా ఈ చుండ్రు అనేది ఏం చేస్తుంది అంటే స్కాల్ప్ నోరిష్మెంట్ని తగ్గించేస్తుంది. దానివల్ల జుట్టు కుదుళ్ళు ఉంటాయి చూడండి, అవి చచ్చిపడిపోతాయి, అంటే ఇనాక్టివ్ అయిపోతాయి. ఇనాక్టివ్ అయిపోయినవి చుండ్రు తగ్గిపోయి, చుండ్రుని తగ్గిస్తాం, ఫస్ట్ షాంపూ మారుస్తాము, హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ ద్వారా చుండ్రుని కంట్రోల్లోకి తీసుకొచ్చి మొత్తం తగ్గిపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా జుట్టు బతికేది కదా, దాన్ని మళ్ళీ మనం యాక్టివేట్ చేయాలి, మొత్తం క్లీన్గా పెట్టి స్కాల్ప్ నోరిష్డ్గా పెట్టి ఈ చిన్న పిఆర్పి ట్రీట్మెంట్, చిన్న సర్క్యులేషన్ ట్రీట్మెంట్, చిన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇవ్వడం ద్వారా తిరిగి హెయిర్ రీయాక్టివేట్ అవుతుంది, మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, రెండు మూడు సిట్టింగ్స్ ట్రై చేయండి, నేను ఎక్కువ ట్రై చేయమని చెప్పాను ఎవరికి కూడా. హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ ఒక త్రీ సిట్టింగ్స్లో మీకు బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత వాళ్లే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు పేషెంట్లు అందరూ కూడా. ఒకసారి ట్రై చేయండి సార్, తప్పలేదు. గుంటూరు నుంచి మరో కాలర్ కవిత గారు లైన్ లో ఉన్నారు. కవిత గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే మేడం. నమస్తే కవిత గారు, ప్లీజ్ చెప్పండి. నాకు షుగర్ ప్రాబ్లం ఉంది మేడం 8 సంవత్సరాల నుంచి. ఓకే. పళ్ళు బాగా రీచ్ అయిపోయింది, షుగర్ల నుంచి రక్తం రావటం, పళ్ళు ఊడిపోయినాయి 4-5 పళ్ళు. ఓకే. అవి వేవి పెట్టి పొటానికి కుదిరిద్దా అమ్మా? షుగర్ చెప్పండి. మంచి ప్రశ్న వేసారమ్మా. షుగర్ పేషెంట్ల అందరికీ కూడా సంబంధించిన ప్రశ్న ఇది. షుగర్కి పళ్ళు పెట్టడానికి ఏ రకమైన సంబంధం లేదు. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, అంటే స్టంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్ కన్నా ఆఖరికి మనం చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. దానికి కావాల్సిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. మీ విషయంలో కూడా అంతే అమ్మా, మీకు షుగర్ ఉన్నా, మీరు వాడే మందులను బట్టి, మీ షుగర్ రిపోర్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ విధానాన్ని మార్చి చేయడం జరుగుతుంది. మీరు చూడండి, మీకు 7-8 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, కాకపోతే నాకు షుగర్ ఉంది, నాకు ట్రీట్మెంట్ చేయడం అవుతుందా అవ్వదా అనే ఒక చిన్న భయంతో మీరు రాలేదు ఇన్ని రోజులు ట్రీట్మెంట్కి. దానివల్ల ఎంత చెడు జరుగుంటుంది తెలుసా, మీకు చిగుళ్ళు జబ్బు పెరిగిపోవడానికి, మీరు 4-5 పళ్ళు ఊడిపోవడానికి. ఇప్పుడు మళ్ళీ మీరు పళ్ళు పెట్టించుకోవాలి, ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టించుకునే ట్రీట్మెంట్ మీద డిపెండ్ అవ్వడానికి కారణం నాకు షుగర్ ఉంది, ట్రీట్మెంట్ అవుతుందా అవ్వదా అని మీలో ఒక చిన్న భయం ఉంది చూడండి, అదే కారణం. సో షుగర్ పేషెంట్స్ అందరికీ నేను ఓపెన్ గా చెప్తున్నాను, షుగర్ ఉండడం అది పెద్ద శాపం కాదండి, దానివల్ల ఇతర పనులు ఇతర సమస్యల్ని మనం పెంచుకోకూడదు ఎప్పుడు కూడా. అదే షుగర్ ఉంటే ఉంది, వస్తే వచ్చింది, దాని కంట్రోల్లో పెట్టుకుంటూ మిగతా పనులు చేసుకుంటూ పోతా ఉండాలి. జ్వరం వచ్చింది అనుకుంటే ట్రీట్మెంట్కి వెళ్ళి మందులు వేసుకుంటామా? దెబ్బ తగిలింది, కాలు కింద పడ్డాము, గాయమైంది, కుట్లేయించుకుంటామా? వెళ్ళి అలానే వదిలిపెడతామా? షుగర్ ఉందని వదిలిపెట్టాం కదా. అలాగే నోట్ల సమస్యలు కూడా ఎప్పుడైనా ఏమైనా వచ్చినప్పుడు షుగర్ ఉన్నా పర్వాలేదు, ఎటువంటి సమస్యలున్నా పర్వాలేదు, ఒకసారి డాక్టర్ని మా దగ్గరకు వచ్చి మాతో అడగడానికి ట్రై చేయండి. ఒక్క విజిట్కి పోయేదే ఉంది, ఒక అరగంట గంట టైం మాత్రమే. కానీ మీరు మొదట్లోనే వస్తే మీరు ఇన్ని కాంప్లికేషన్స్ మీకు రావు కదా. ఇప్పుడు 4-5 పళ్ళు పెట్టించుకోవాల్సిన అవసరం, మేబీ ఒక పని పెట్టించుకునే వాళ్ళేమో, మీకు ఎంత మంచి జరిగి ఉండేది చెప్పండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి సమస్య ఉన్నా 0404142000 అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే
హైదరాబాద్ లో 55కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ లో బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ లో కూడా అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నేను ట్రీట్మెంట్ కోసం కాదు, ట్రీట్మెంట్ 100% మేము సూపర్ గా డెలివర్ చేస్తాము, కానీ మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్లీజ్ కమ్, ఒక్కసారి వచ్చి డాక్టర్స్ తో డిస్కస్ చేయండి. మాకు ఈ సమస్య ఉంది, మేము మాకు ఎందుకు వస్తుంది సమస్య, మాకు షుగర్ ఉంది, మాకు వీలు పడుతుందా వీలు పడదా అని ఒకసారి అడిగి చూడండి. మీకు క్లారిటీ వస్తే డాక్టర్ గారు చెప్తారు, మీకు కాన్ఫిడెన్స్ వస్తే మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటర్నెట్ లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళచ్చు, అన్ని ఎంక్వైర్ చేసుకున్నాక మీరు కన్విన్స్ అయితే మీ ట్రీట్మెంట్ చేయగలమమ్మా. ఏది ఏదేనికి అడ్డం కాదు. మీరు కూడా గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి, కొత్తపేటలో 1, లక్ష్మీపూర్లో 1. ఒకసారి శ్రమ అనుకోకుండా మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్ తీసుకుని, అలాగే మీరు వాడుతున్న మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఒకసారి మీరు వెళ్ళండి డాక్టర్ గారి దగ్గరికి. మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు, మీ సమస్యలకి కారణాలు చెప్తారు. ఆ ప్లాన్ మీరు కన్విన్స్ అయితే ఈజీగా పెట్టచ్చు, కానీ ఐ అష్యూర్ యూ మీకు పళ్ళు పెట్టడం కుదురుతుంది. మీరు హ్యాపీగా నమిలి తినచ్చు, ఇన్ఫెక్షన్ లేకుండా కూడా ఉండొచ్చు. స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్లో లేటెస్ట్ టెక్నిక్స్ కూడా వచ్చాయి. యా కల్పన గారు, అలైనర్స్ అంటే ఏంటండి, దీనివల్ల ఒక 100% రిజల్ట్ వస్తుందా? ఎస్, ఇప్పుడు మనం క్లిప్స్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే క్లిప్స్ పెట్టించుకోవాలి అని చెప్పి. క్లిప్స్ పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు, క్లిప్స్ అంటే భయపడేవాళ్ళు, క్లిప్స్ ఎప్పుడూ పళ్ళ మీద అతుక్కుని ఉంటాయి కదా, అలా పెట్టుకుని ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలామంది ఉంటారు. చాలామందికి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఉన్నప్పటికీ కూడా క్లిప్పులు పెట్టుకోవాలి అనే భయంతో ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము అలైనర్స్ అనే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఒక రిమూవబుల్ సన్న ట్రే ఉంటుంది, రిమూవబుల్, అది దిట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, ఐ ఇన్సిస్ ద వర్డ్ రిమూవబుల్. ఆ సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకు చక్కగా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఇది కూడా ఏజ్ గ్రూప్ అనే వేసుకోవచ్చు, చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు, 30లో ఉండేవాళ్ళు, 40లో ఉండేవాళ్ళు కూడా వేసుకోవచ్చు, బోన్ సపోర్ట్ చేస్తే. అలాగే మీరు ఏ వర్క్ ఏరియాలో ఉన్నా కూడా చేసుకోవచ్చు, అంటే ఆన్ స్క్రీన్ జాబ్ చేసుకునే వాళ్ళైనా, లేదా మంచి పొజిషన్లో ఉండే ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళైనా, స్పోర్ట్స్ పర్సన్ అని ఎవరు చేసుకుని, ఎందుకంటే రిమూవబుల్ కాబట్టి మీకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే అవి తీసి పక్కన పెట్టి ఆ వర్క్ ఫినిష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. తినేటప్పుడు కూడా అస్సలు ఇబ్బంది ఉండదు, రిమూవబుల్ కాబట్టి యాజ్ ఎస్ సెట్ తీసేసి పక్కన పెట్టి శుభ్రంగా బోన్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే బ్రషింగ్లో కూడా ప్రాబ్లం ఉండదు, తీసేసి బ్రష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి, అంటే మన రొటీన్ లైఫ్ ఎక్కడ చేంజ్ అవ్వకుండానే మనకి చక్కగా మన ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి, బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది. ఎలైనర్స్ అనేవి కస్టమ్ మేడ్ అండి, అది ఎవరంటే అది వాళ్ళు చేయలేరు. మీ పళ్ళకు తగినట్టుగా మేము దాన్ని తయారు చేస్తాం, మీ పళ్ళ అచ్చులు తీసుకొని. సో అది ఎవరంటే వాళ్ళు చేయలేరు, రెడీమేడ్లో దొరుకువవి. ప్రాపర్ ట్రైన్ డాక్టర్స్ మటుకే చేయగలుగుతారు. అలాగే ఇండియాలో అత్యధికంగా ఎలైనర్స్ చేసిన టాప్1 డాక్టర్స్ పార్థ డెంటల్లో ఉన్నారు కాబట్టి మేము ఇంత 100% సక్సెస్ని ఎష్యూర్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, పార్థ ఎలైనర్స్ ఇవి. సో మాకు ఎవరి మీద డిపెండెన్సీ లేదు, అందువల్ల కూడా మేము 100% రిజల్ట్ని ఎష్యూర్ చేస్తున్నాము. సో దీనివల్ల ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా మాతో మాట్లాడచ్చు, అడగచ్చు. నెంబర్కి, స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. విశాఖపట్నం నుంచి మరో కాలర్ శివ గారు ఉన్నారు. శివ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో మేడం, నమస్తే. నమస్తే శివ గారు, ప్లీజ్ టెల్ మీ. ఎస్ మేడం, మా పళ్ళ చెయ్యి నుంచి బ్లడ్ వస్తుంది ఎక్కువగా, అది చాలా సార్లు చూపించింది మేడం, డైరెక్ట్ రావలేదు. ఎవరికి వస్తుందండి బ్లీడింగ్ గమ్స్? ఎవరికి ఉన్నాయి? నాకే మేడం. మీకు ఉన్నాయి, ఓకే. మీ ఏజ్ ఎంత సార్? 32. ఓకే సార్. ఎప్పుడన్నా చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవుతుంది అంటే గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సార్. జనరల్ గా ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవుతుంటే వెళ్ళి పళ్ళు కడిగించుకుంటూ ఉంటారు. ఐ మీన్ టు సే స్కేలింగ్. మనకి సమస్య ఎక్కడుంది? గమ్స్ లో ఉంది. గమ్స్ లోంచి కదా బ్లీడ్ అవుతుంది. కానీ మనం టీత్ ని ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటే బ్లీడింగ్ గమ్స్ ఆగుతాయి చెప్పండి. రెండో, బ్లీడింగ్ గమ్స్ ఆగట్లేదు అంటే చిగురు వరకు కూడా కాదు, లోపల ఎముక వరకు కూడా ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. దానికి ప్రత్యేకించి గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్, అది చేయించుకోండి, మీకు డెఫినెట్గా ఆగిపోతుంది. మీరు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు కదా, మాకు 6 to 8 బ్రాంచెస్ ఉన్నాయి సార్ అక్కడికి. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ డీటెయిల్ గమ్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఏ ట్రీట్మెంట్కి మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని. మీరు క్లియర్గా ఉంటే మేము ట్రీట్మెంట్ డెలివర్ చేస్తాము, వెంటనే మీకు బ్లీడింగ్ గమ్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, కొంతమందికి అంటే పళ్ళన్నీ ఊడిపోతాయి, సో కొంతమంది అది ఫిక్స్డ్ సెట్ పెట్టుకుంటారు, వాళ్ళకి టీత్ పెట్టొచ్చా? ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, 100% పెట్టచ్చు. సి, చిగుర్ల సమస్యలతో పళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నోట్లో పళ్ళు ఉంటాయి కానీ ఒక్క పళ్ళు కూడా నమిలి తింటానికి వీలుకుంటుంది, అన్ని మొబిలిటీ మూమెంట్ అవుతూ ఉంటాయి.
యాక్సిడెంట్స్ లో పళ్ళు పోతాయి. కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఒక్కొక్క పన్ను ఊడిపోయి పళ్ళన్నీ పోయిన వాళ్ళు ఉంటారు, పళ్ళన్ని పుచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. వాట్ ఎవర్ ద రీజన్, పళ్ళు లేని వాళ్ళు పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అనే విషయం కూడా డెలివర్ అవ్వట్లేదు. 100కి 100% మన పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఏం డౌట్ లేదు. కేవలం 10 to 15 డేస్లో మీరు 10 సంవత్సరాల నుంచి పళ్ళు లేకుండా ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడికైనా వెళ్తే మీకు చిగురు సరిగా లేదు అని చెప్పిన వాళ్ళకి కూడా మనం చక్కగా ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. హ్యాపీగా పళ్ళు ఉంటాయి, మీరు నమిలి తినచ్చు, నార్మల్గా మాట్లాడచ్చు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు బయట అందరూ కూడా. నాకు పేషెంట్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూనే ఉంటారు డైలీ, అమ్మ రాత్రి అయితే మేము రూమ్లోంచి బయటికి రామమ్మ అసలు, ఎందుకంటే ఆ సెట్స్ తీసి గిన్నెలో పెట్టేస్తాం కదా మా మొహం మేమే అద్దంలో చూసుకోలేమని కొంతమంది చెప్తారు. కొంతమంది మేము పళ్ళ సెట్లు పెట్టుకున్నాము అయినా కూడా తినలేకపోతున్నాము అని కొంతమంది పేషెంట్లు చెప్తారు. కొంతమంది చెప్తారు మేము బయటకు వెళ్ళడం మానేసాము, ఇది ఎప్పుడు జారిపోతూ ఉంటుంది, ఎక్కడ బయటకు వెళ్తే అది అందరి ముందు బయట వచ్చేస్తుందా అని భయపడి మేము బయటకు వెళ్ళడం మానేసాము అని చెప్తారు. కొంతమంది మేము పళ్ళ సెట్లు పెట్టుకున్నాం కానీ రోజు రోజుకి శరీరంలో నీరసం పెరిగిపోతుంది, మేము ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాము అని చెప్తారు. దానికి కారణం మేము సరిగ్గా తినలేకపోవడం అండి. మనం ఎప్పుడైతే సరిగ్గా తినమో మొదట్లో బాగానే ఉంటుంది, ఒక 3 నెలలు 6 నెలలు గడిచేసరికి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనం నీరసించి పడిపోతుంటాం. పెద్ద చిన్న పనికి పక్కన మనుషుల మీద డిపెండ్ అవుతుంటాం. అన్ని బాధలు ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు. ఒక్కటే చెప్తున్నాను స్ట్రైట్గా, చాలా కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. కేవలం 10 డేస్లో మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి. అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. చాలామంది వేలాది మంది పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా ఉన్నారు. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి మాతో మాట్లాడి చూడండి. మేము 100% చేస్తున్నాం, ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా తింటున్నారు. అలా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే అట్లీస్ట్ వాళ్ళకి చెప్పండి ఫిక్స్డ్ పళ్ళు వచ్చే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంది, ఇప్పుడు పెట్టగలుగుతున్నారు, అందరూ హ్యాపీగా తింటున్నారు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా మీరు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసినట్టు. మీరు ఎలా మాతో ఈ విషయం మీద మాట్లాడాలన్నా కూడా యాజ్ ఎ సెడ్ ఒక ఫోన్ కాల్ అంతే. మేము ఎందుకు ఇన్ని బ్రాంచెస్లో ఇంతమంది దగ్గరగా ఉంటాం చెప్పండి, ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్య పట్ల అవగాహన ఉండాలి. వాళ్ళు ఏం చదువుతుంది వాళ్ళ నోట్లో, అసలు వాళ్ళ సమస్యకు పరిష్కారం ఉందా లేదా అనేది కూడా తెలీదు. అలా తెలుసుకోవాలన్నా మేము పూర్తిగా అందుబాటులో ఉన్నాము. ఫోన్ చేసినా కూడా డిజిటల్ కన్సల్టేషన్లో కూడా మేము అందుబాటులో ఉంటాము. ఫుల్ డే నేను అందుబాటులో ఉంటాను, మీకు డిజిటల్ కన్సల్టేషన్ చేసుకోవచ్చు. మీరు వేరే ఊర్లో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, అలాగే www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది మాకు, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మాకు బయట కంట్రీస్ నుంచి కూడా చక్కగా పేషెంట్స్ అక్కడికి లాగిన్ అయ్యి లైవ్ చాట్లో చెప్తారు నాకు పళ్ళ సమస్య ఇది ఉంది, స్కిన్ సమస్య ఉంది, హెయిర్ సమస్య ఉంది అని చెప్తారు. మేము వాటి మీద అవగాహన కల్పిస్తాం, అవేర్నెస్ ఇస్తాం. దాని మీద మీరు కనీసం రైట్ డైరెక్షన్లో ట్రీట్మెంట్ ప్లాన్ అన్నా తీసుకోవచ్చు. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మమ్మల్ని ఒకసారి మాట్లాడండి, ఒక కాల్ చేసి మాట్లాడినా కూడా మేము తగిన ఆన్సర్స్ చెప్తాము. మీకు ఉండే జబ్బు మీద పూర్తి అవగాహన కల్పిస్తాం, అది షూర్, దట్ ఈస్ ఫర్ షూర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. హెయిర్, స్కిన్ అండ్ డెంటల్ కి సంబంధించి వచ్చే సమస్యలు, వాటికి పార్థా డెంటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ, వెల్కమ్.